హాయ్ వెల్కమ్ టు టీవీ దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతూ పోతుంది కొత్త కేసుల విషయంలో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది కొత్తగా మూడు పాయింట్ మూడు రెండు లక్షల కేసులు రెండు వేల రెండు వందల అరవై మూడు మరణాలు నమోదయ్యాయి దేశంలోని అన్ని ప్రధాన నగరాలు జిల్లా కేంద్రాలలోని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి ఈ విలయానికి తోడు ఆక్సిజన్ కొరత అందరినీ మరింత ఆందోళనకు గురిచేస్తుంది అయితే కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే దేశంలో మరో మూడు వారాల తర్వాత పతాక స్థాయికి చేరుకున్నట్లుగా పేర్కొన్న సంచలన నివేదిక దేశ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇప్పుడు వచ్చిన కరోనా సెకండ్ వేవ్ ఆదిలోనే ఉందని దాని తీవ్ర రూపం మే పదిహేను వరకు ఇంకా భయంకరంగా ఉంటుందని తేలింది కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో దేశం కరోనా విలయంతో అల్లకల్లోలు అవుతుందని తేలింది ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం రోజువారీ కొత్త కేసుల్లో భారత మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది దేశంలో ఇప్పుడు కరోనా కేసులు జెట్ స్పీడ్గా నమోదవుతున్నాయి దాదాపు అన్ని ప్రధాన నగరాలు జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి ఈ విలయానికి తోడు ఆక్సిజన్ కొరత అందరినీ మరింత ఆందోళనకు గురి చేస్తుంది మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారేమోనన్న ఆందోళన ప్రస్తుతం నెలకొని ఉంది అయితే ఏప్రిల్లోనే ఇలా ఉంటే మే నెల వరకు దేశంలో కరోనా విలయం సంభవిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దేశంలో మరోమారు వారాల తర్వాత పతాక స్థాయికి కరోనా సెకండ్ వేవ్ చేరుకుంటుందని ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధనలతో తేలింది ఈ మేరకు వారు రిపోర్టు బయటపెట్టారు కాన్పూర్ ఐఐటి శాస్త్రవేత్తలు కేంద్రానికి సమర్పించిన నివేదిక ప్రకారం మే పదకొండు పదిహేనవ తేదీల మధ్య వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య ముప్పై మూడు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు పెరుగుతాయని వారు పేర్కొన్నారు